నేడు హైదరాబాద్ ఈడి కార్యాలయంలో విచారణకు హాజరుగానున్నారు సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ గతంలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ సర్వే నంబర్ 17 లో జరిగిన భూ కేటాయింపు కేసులో ఈడి నోటీసు ఇచ్చింది అమోయ్ కుమార్ తమను బెదిరించి భూములు లాక్కున్నారని రెవెన్యూ అధికారులకు పోలీసులకు రైతులు ఫిర్యాదు చేశారు ఈ మొత్తం వ్యవహారంలో ఆయన పాత్రపై నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు విచారణకు హాజరు కావాలని ఈడి నోటీసు ఇచ్చింది గత ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి జిల్లా మేడ్చల్ జిల్లా కలెక్టర్ గా పనిచేశారు అమోయ్ కుమార్ నేడు హైదరాబాద్ ఈడి కార్యాలయంలో విచారణకు హాజరు కానున్నారు సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ గతంలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ సర్వే నంబర్ 17 లో జరిగిన భూ కేటాయింపు కేసులో ఈడి నోటీసు ఇచ్చింది అమోయ్ కుమార్ తమను బెదిరించి భూములు లాక్కున్నారని రెవెన్యూ అధికారులకు పోలీసులకు రైతులు ఫిర్యాదు చేశారు ఈ మొత్తం వ్యవహారంలో ఆయన పాత్రపై నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు విచారణకు హాజరు కావాలని ఈడి నోటీసు ఇచ్చింది గత ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి జిల్లా మేడ్చల్ జిల్లా కలెక్టర్ గా పనిచేశారు అమోయ్ కుమార్ నేడు హైదరాబాద్ ఈడి కార్యాలయంలో విచారణకు హాజరు కానున్నారు సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు కిరణ్ సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ మరికొద్ది సేపట్లో ఈడి ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారు ఈ మేరకు ఈడి అధికారులు కూడా తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు అయితే గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పనిచేశారు మేడ్చల్ జిల్లా కలెక్టర్ గా పనిచేశాడు గత ప్రభుత్వ హయాంలో ఇతని పైన కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఆ ఆరోపణల మేరకు ఈ రోజు నిజ నిర్ధారణ విషయంలో కావచ్చు అలాగే ఎక్కడైతే రైతులకు అలాగే ప్రైవేట్ వ్యక్తులకు మధ్య జరిగిన ల్యాండ్ డిస్ప్యూట్ లో ఏ విధంగా అవకతవకలు పాల్పడ్డాడు అలాగే అక్రమాలకు పాల్పడ్డాడు అనేది అమోయ్ కుమార్ ను ఈ రోజు విచారించనున్నారు ఈడీ అధికారులు అయితే మరికొద్ది సేపట్లో అమోయ్ కుమార్ ఈడీ కార్యాలయాన్ని కూడా చేరుకోబోతున్నారు ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెటలం మండలం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 17 లో 16 మంది రైతులకు 45 ఎకరాల ల్యాండ్ ఉంది అయితే ఆ ల్యాండ్ కూడా తాతల కాలం నుంచి కూడా రైతులు వారు పండిస్తూ ఉన్నారు అయితే సర్వే నెంబర్ 17 నెంబర్లోని ఎక్కడైతే 26 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ విషయంలో ప్రైవేట్ వ్యక్తులకు అలాగే రైతులకు మధ్య వెంచర్ విషయంలో గొడవ జరుగుతుంది అయితే ప్రైవేట్ వ్యక్తులు వెంచర్ వేసి సీలింగ్ భూమిని కూడా కలుపుకున్నారు తమ ల్యాండ్ కూడా అన్యాక్రాంతం గురైంది ప్రైవేట్ వ్యక్తులు లాక్కున్నారు అనేది వారికి అమోయ్ కుమార్ ఐఏఎస్ అధికారి సహకరించారనేది ప్రధాన ఆరోపణ అయితే ఈ ఆరోపణ వేసి చేసుకుని గతంలో రైతులు కూడా పోలీసులకు రెవెన్యూ అధికారులకు తహసీల్దార్లకు ఫిర్యాదు చేసినప్పటికీ ఏమాత్రం కూడా పట్టించుకోలేదు ఈ క్రమంలో సర్వే నెంబర్ 17 లో ఏ విధంగా రైతులకు సంబంధించిన ల్యాండ్ ప్రైవేట్ వ్యక్తులకు అమోయ్ కుమార్ ఏ విధంగా కట్ట చెప్పాడు అలాగే ఏ విధంగా అన్యాక్రాంతం గురైంది ఏ విధంగా అక్రమాలకు పాల్పడడం జరిగింది అలాగే వారికి ఏ విధంగా ప్రైవేట్ వ్యక్తులకు ఈ భూమి సీలింగ్ సంబంధించిన భూమిని ధరణి పోర్టల్ ఏ విధంగా చేర్చారనేది దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ అతన్ని ప్రశ్నించి అలాగే అతని నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే ఈ మొత్తం వ్యవహారంలో అమోయ్ కుమార్ యొక్క పాత్ర ఏ విధంగా ఉంది ఎందుకంటే గతంలో ప్రైవేట్ వ్యక్తులకు ఈ వెంచర్ల విషయంలో ఏ విధంగా ల్యాండ్ సీలింగ్ భూమిని రైతుల నుండి ప్రైవేట్ వ్యక్తులకు ఏ విధంగా కేటాయించారనేది ప్రధాన ఆరోపణ కాబట్టి అలాగే గతంలో ఏ విధంగా ఈ ల్యాండ్ కు సంబంధించిన డిస్ప్యూట్ వ్యవహారంలో ప్రైవేట్ వ్యక్తుల నుండి అమోయ్ కుమార్ ఏ విధంగా మనీ లాండరింగ్ పాల్పడ్డా అంటే డబ్బులు ఏ విధంగా మనీ లాండరింగ్ పాల్పడ్డా అనేది ప్రధాన ఆరోపణ కాబట్టి ఈ విషయంలో మరికొద్ది సేపట్లో అమోయ్ కుమార్ ఈడీ ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారు గతంలో కూడా ఇతనిపైన అనేక ఆరోపణలు ఉన్నాయి అంటే రియల్ ఎస్టేట్ వెంచర్ సంబంధించిన యజమానులతో కావచ్చు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కూడా కొంతమందితో పరిచయాలు ఉన్నాయి అలాగే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కావచ్చు అలాగే అబ్దుల్లాపూర్ మెట్ సంబంధించిన సర్వే నెంబర్ 17 లో రైతులకు ప్రైవేట్ వ్యక్తులకు మధ్య వెంచర్ విషయంలో రైతుల భూమి ఎన్నో ఏళ్ళుగా వారు పండిస్తూ ఉన్నారు ఆ భూమిని ఏ విధంగా ప్రైవేట్ వ్యక్తులకు దాన్ని కట్టజెప్పడానికి దానికి సంబంధించి కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది కాబట్టి ఈడీ అధికారులు మరికొద్ది సేపట్లో అమోయ్ కుమార్ ను వివిధ కోణాల్లో కూడా ప్రశ్నించి అతను స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం కనిపిస్తుంది శ్రావణి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఓటు స్టూడియో రైట్ కిరణ్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్